ఇచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు, యువతి యువకులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సుసాధ్యం చేసింది. దేశంలో ఎన్నడూ జరిగిన రీతిలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు రైతు కుటుంబాలకు ఉన్న రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసి స్వాతంత్ర దినోత్సవం రోజున రైతులను హృదయవంతం చేయడంతో రాష్ట్రంలో రైతాంగం నేడు పండగ జరుపుకుంటున్నారు. మన జిల్లాలో మొదటి 2 విడతల్లో 35,700 మంది రైతులకు 283,48,000 రుణమాఫీ చేయడం జరిగింది. నేడు 3వ విడత కింద 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు కానున్నది. సాగు చేస్తున్న రైతులకు దక్కాల్సిన రైతు పెట్టుబడి పథకాన్ని గత ప్రభుత్వాలు అనేక మంది అనర్లకు, భూస్వాములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందించడం వల్ల ప్రజాధనం వృధా కావడాన్ని ప్రజా ప్రభుత్వం గుర్తించింది. వ్యవసాయం చేస్తూనే రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసేలా మార్గదర్శకాలను రూపొందిస్తుంది. దీనిపై రైతులతో నేరుగా చర్చించి వారి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని తుది మార్గదర్శకాలు విడుదల చేసి సాగు చేసుకుంటున్న రైతులకు ఎకరానికి 15,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనున్నది చెల్లించడం జరిగింది. బతుకమ్మ చీరల ఆర్డర్ల బకాయిలు 247 కోట్ల రూపాయలు ఉండగా 155 కోట్ల రూపాయలు సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు చెల్లించడం జరిగింది. నేతన్న బీమా పథకం ద్వారా 4,806 మంది మనమక్కల కార్మికులకు నేతన్న బీమా కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు 38 కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 1,90,00,000 వారి నామినీ బ్యాంకు ఖాతాలు జమ చేయడం జరిగింది. ఈ పథకంలో నమోదు కాని కార్మికులకు మరోసారి అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు 800 మంది దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించేందుకు క్షేత్ర సిబ్బందికి ఇవ్వనైనది. కార్మికులు రావాల్సిన 50 సబ్సిడీ అందడం జరిగింది. పరిశ్రమ నిరాదిగా కొనసాగేలా పెద్ద మొత్తంలో ఆటలు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందిరా మహిళా శక్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.